సూర్యాపేట జిల్లాలో ఈరోజు ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం పట్టు మండలి అనంతపురం వారిచే పట్టు రైతుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ సిల్క్ బోర్డ్ చైర్మన్ కెఎం హనుమంతరాయప్ప మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీ గండూరి ప్రవళిక ప్రకాష్ హాజరయ్యారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు పట్టు పరిశ్రమ గురించి అవగాహన కల్పించారు. రాకముందు సమయ కేంద్రంలో వ్యవసాయం ఉన్నా కూడా చేయలేక వర్షాలు లేక నీరు లేక ప్రతి ఒక్కరు పట్టణానికి వలస వెళ్ళి ఏదో పని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువైపోయి అసలు రైతులు వ్యవసాయం అనేది మర్చిపోయినారు. అటువంటి పరిస్థితి నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుకునేది కష్టం. రాష్ట్రాన్ని సాధించింది నీళ్లు నిధులు నియామకం కాదు. ఈ కాన్సెప్ట్లో ముందుకెళ్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కరెంటు పోకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మంచి వర్షాలు రావాలని నీటిని మనం మన నీళ్ళని మనమే వాడుకునే విధంగా ప్రాజెక్టులు కొని వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి రైతులకు కూడా ఎటువంటి నష్టం లేకుండా చేయడం అనేది ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ చాలా వ్యవసాయం మర్చిపోయి అవేర్నెస్ లేక ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. నిజంగా పట్టు పురుగుల మార్కెటింగ్ అనేది చాలా వరకు రూపు మార్చుకోవడం మన నల్గొండ జిల్లాలో అయితే కొంతవరకు మన కూడా చాలా మంచి మార్కెటింగ్ ఉండే ఆత్మపూర్ మండలం సూర్యాపేట జిల్లా చుట్టుపక్కల పట్టు పురుగుల వ్యవసాయం అనేది చాలా మంచిగా జరిగింది. ఇప్పుడే సూర్యాపేట జిల్లా